మహాపురుషులు మనం చదవాల్సిన గ్రంథాలు అవే. ఎంత దూరమైన కీర్తనలే కాదు, ఎంతరం పడతావు, ఎందరం ఆడతావు, ఎల్లకాలం ఆడతానేమో పాడతానే ఉంటే తత్వం ఎప్పుడు తెలుసుకుంటావు? ఆడడం ముగించు. పిల్లవాడు బయటకు పోయి ఆడతాడండి, సాయంకాలం దాకా ఆడుకుంటాడు, తిరిగి ఎక్కడికి వస్తాడు? అమ్మ ఒడిలోకి కదా, లేదా మంచం మీద కొంచెం పడుకోవాలన్న పని లేదా? అందుకొని ఇది కూడా అంతే, వేదాంత శాస్త్రం కూర్చో ఆలోచన చేయి, ఇంకా ఆడింది చాలు. ఈ జీవితం అనే ఆటలు ఆడేవా ఆడేవా అయిందయ్యా, ఇంకా కూడా ఆడతావా? కూర్చో. ఆ పిల్లవాడు రాత్రి అయిందని నిద్రపోయాడు, నీకు కూడా వయసు అయింది కదా, ఇక చాలని నిద్రపోయేటంటే ఈ నిద్ర అంటే ఆ నిద్ర కాదు, ధ్యాన నిద్ర చేయి, ఆలోచన చేయి, ఇక మరణం లేదు అనని చెప్పాడు. సరే, భక్తుడు అడిగాడు మళ్ళీ, చెప్పినానా? కానీ అవన్నీ విజ్ఞాన కల్పితాలే, మనకు ఇంటలెక్ట్ కనుక అవి మనస్సు అంతర్ముఖను చేయలేవు మహర్షి. అదే కారణంగా శృతులు అంతర్దృష్టి అని ఏకాగ్ర దృష్టి అని చెప్పాయి. ఆత్మ ఎప్పుడు ఆత్మే కనుక దీనున కుక్కనికి ఆత్మ ప్రకాశన మేళ ఉండాలి. ఆత్మ ప్రకాశన మేళ ఉండాలి, ఆత్మ ప్రకాశన మేళ ఉండాలి. ధీరుడంటే ధైర్యవంతుడు అని అర్థం కాదు. ధీ బుద్ధి, రా రక్షణ మరియు జాగరూకతతో కాపలా లేదా చూచుట. ధీర అంటే మనసును విశృంఖలంగా వదలక దాన్ని అంతర్ముఖంగానే సదా నిలిపేవాడు. సరే స్వామి, అవన్నీ విజ్ఞాన కల్పితాలే, ఇంటలెక్ట్ కనుక అవి మనసును అంతర్ముఖంగా చేయలే. ఇంతకుముందు చెప్పినటువన్నీ కూడా ప్రపంచము, సృష్టివాదము, ఇతర మతాలు, నిద్ర, జగత్తు, ఇవన్నీ కూడా విజ్ఞాన కల్పితాలే. విజ్ఞానము అంటే బుద్ధి నాయన, బుద్ధి కల్పితాలే అంటే స్వామి ఇంటలెక్టబుల్ కల్పితాలే కనుక అవి మనసును అంతర్ముఖం చేయలేదు. ఏమైనా అర్థమైందా? మాకెందుకు అర్థమవుతుంది ఆయన ఎంత కానీ భక్తుడు అడుగుతున్నాడు అయ్యా స్వామి, అవన్నీ విజ్ఞాన కల్పితాలే కనుక అవి మనసును అంతర్ముఖం చేయలేవు. ఈ పాయింట్ మీకు చెప్తే నేను అర్థమవుతుంది, ఇంతలోగా మీకు నిద్ర వస్తుంది. మనసు బుద్ధి ఇవి రెండు ఒకదానికొకటి కలగలిసి ఉంటాయి, అంటే ఒకటే ఏనా? మనసు చంచలాత్మకం, బుద్ధి నిశ్చయాత్మకం. మీకు బాగా అర్థమైనా చెప్తా. ఇప్పుడు మీరు నా చేతిలో ఏముంది, ఏందో ఉంది కదా, ఉందా లేదా? అసలు ఆయన చేతిలో ఉంది, మీరు చూశారు కాబట్టి ఉంది. ఇప్పుడు దూరంగా ఇప్పుడు వాడిని ఏమన్నా అడిగినా అనుకో, ఉందా లేదంటే ఏమో ఉందో లేదో, అవును లేదు, ఇది చంచలాత్మకం. అప్పుడు ఇప్పుడు నీవు ఉందో లేదో అని చెప్తున్నావు చూడు, అప్పుడు నీ ఆలోచన పేరేంటి? మనసు. అర్థం కదా? ఇప్పుడు దీనిలో ఉందా లేదని అడిగినా అనుకో, ఉందో లేదో, ఉందని చెప్పినావు అనుకో, లేకపోతే. కాబట్టి మనసు చంచలాత్మకంగా ఉంది కదా. ఇప్పుడు ఆ చంచలాత్మకంగా ఉంటేనే మనసమ్మ. ఇప్పుడు ఇది ఏంది అని అడిగా కదా, క్యాబ్. ఇప్పుడు ఒరే ఒరే ఉంది, కరెక్ట్, అది ఆ స్పెక్టికల్ బాక్స్ యొక్క క్యాబ్. ఇప్పుడు బుద్ధి, దీనిలో డౌట్ ఏమైనా ఉందా? ఇది నిశ్చయాత్మకంగా ఉందా లేదా? నిశ్చయంగా అది క్యాప్ అని నువ్వు చూసావా లేదా? నిశ్చయానికి వస్తే బుద్ధి, డౌట్ఫుల్ గా ఉంటే మనసు. ఆ బుద్ధినే ఇంటలెక్ట్ అంటారు, దాన్నే విజ్ఞానము అని అంటారండి. ఇప్పుడు అర్థమైందా? మనసు కంటే కాస్త ప్రమోషన్, మనసు కంటే కాస్త ఉత్తీర్ణమైనది, ఉత్తమమైనది బుద్ధి, కానీ రెండు దొంగలే. అలా
అవన్నీ కూడా జగత్తు పుట్టిందా లేదా ఆ సృష్టి ఉందా లేదా నా నిద్ర ఉందా లేదా స్వప్నం ఉందా లేదా ఇవన్నీ కూడా ఇంటలెక్ట్ బుద్ధి కల్పితాలే మనసును దాటి ఆలోచన చేసినటువంటి కల్పితాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాయన నీవు సత్సంగానికి రావాలనుకున్నావు పోదామా వద్దా ఆ పోతే ఆ గోపి స్వామి సాయంకాలం దాకా పలకాయ దించాడు అని ఆలోచిస్తున్నంత వరకు నువ్వు మనసులో ఉన్నావా బుద్ధిలో ఉన్నావా మనసు ఎట్లయినా పోతా నేను ఎలాగైనా పోయి కూర్చుంటా ఇప్పుడు మనసులో ఉన్నావా బుద్ధిలో ఉన్నావా ఇప్పుడు బుద్ధికి వచ్చినంత మాత్రాన నువ్వు గౌతమ బుద్ధులు అయిపోయినావు ఇప్పుడేడా లే ఇప్పుడు మనసు కంటే ఇది ఒక మంచి పనే అన్నంత మాత్రం నువ్వు గొప్ప రమణ మహర్షి అయిపోలే ఇప్పుడు అర్థమైందా కాబట్టి బుద్ధి చేసే పనులు కూడా కొంతవరకు మంచివే గాని అంత గొప్పవేవి కావు ఇప్పుడు అర్థమైందా కాబట్టి విజ్ఞాన కల్పితాలే రైట్ ఇప్పుడు అర్థమైందా బుద్ధి చేసే పనులు కూడా కల్పితాలే వచ్చినంత మాత్రం ఏమో అయిపోతుందంటే ఈడ కూర్చోవాలి వినాలి నీ మనసుకు పదును పెట్టాలి దాని ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆచరించాలి ఇది లాంగ్ ప్రాసెస్ ఇదేదో ఇక్కడ వచ్చి కూర్చొని ఏదో నేను ఒక మంత్రం చెప్తాను కొంతమందికి ఏదో కొన్ని దగ్గర వస్తుంటే దెయ్యాలు వచ్చా వచ్చా అమ్మా ఊగుతాడు వచ్చేసింది ఇది అది కాదు ఇది ఏం ఊగుతావు దెయ్యాన్ని ఏదో పోగొడతానని చెప్పేది లేదా దేవుడు వచ్చిన నాకని ఊగేది ఇవన్నీ ఇక్కడ జరగవు దేవుడు దెయ్యాలు ఇక్కడ రావు రమణ మహర్షి ఒప్పుకోడు ఆయన కొట్టాడే నోరు మోసుకో కూర్చో ఎక్కడి నుంచి వచ్చినాడు రా దెయ్యం దేవుడు ఆ నుంచి వచ్చినాడు నువ్వు దేవుడు అయితే నీవే దేవుడు అయితే దేవుడు మళ్ళీ ఏమన్నాడు అంటాడే అమ్మో నేను దేవుడా ఓడెవడో నువ్వు దేవుడు రా బాబు అంటే నేను దేవుడినే అబ్బా అటైతే నాకేం స్వామి అన్నాడు ఏమిరా బాబు అంటే దేవుడైతే కిరీటం వడ్డానో ఎంత ఉంటాయి కదా కొవ్వ పెట్టుకోవచ్చు వాడు బాగోడు డబ్బు కొన్ని కోట్లు వచ్చేస్తాను స్వామి నేను 2-4-5 ప్లాట్లు అవి కొనుక్కుంటాను అలా ఆ ఇంటలెక్చువల్ గనక అవి మనసును అంతర్ముఖం చేయలేదు నీవు బుద్ధునికి కూడా పదును పెట్టి ఆ స్థాయిని కూడా దాటి చిత్త చైతన్యం లోపలికి అంతర్ముఖం అయితేనే నీవు ఇక్కడికి వచ్చిన దానికి ఫలితం లేకపోతే ఆ విజ్ఞాన కల్పితాలే కానీ దానివల్ల ఏం ప్రయోజనమో లేవు అంతర్ముఖం కాలేవు అని భగవాన్ ఆ భక్తుడు అడుగుతున్నాడు అందుకే మహర్షి ఏమన్నాడంటే అందుకనే కదా నాన్న అదే కారణంగా శృతులు అంతర్దృష్టి అని ఏకాగ్ర దృష్టి అని చెప్పాయి అందుకని అంతర్దృష్టిని పట్టుకోవాలి మనం ఏకాగ్ర దృష్టిని పట్టుకోండి అప్పుడు మీకు ఆత్మ అనుసంధానం అవుతుంది బుద్ధి పరిధిని కూడా దాటుతారు